నేను ఏ కులంలో పుట్టాలో నాకు చాయిస్ లేదు. నేను కాపుల సభలో చెప్పినట్టుగా నేను కాపుల్లో పుట్టాను. నేను కాపు కులంలో పుట్టాను. నేను దాన్ని ఎప్పుడు దాటి పారిపోలేను. నాకు నా పుట్టిన కులానికి నేను బందీని. కానీ నాకున్న జ్ఞానం అన్నగారిన కులాలను కూడా జాగ్రత్త పడాలి, అండగా ఉండాలి. రెల్లి సోదరులకు అండగా ఉండాలి, ముస్లిం మైనారిటీలకు అండగా ఉండాలి, అన్ని కులాలకి, బీసీ కులాలకి, యాదవ కులాలకి, చేనేత కులాలకి, అన్ని కులాలకి అండగా ఉండాలి. అలాగే రూలింగ్ క్లాసెస్ అని చెప్పిన కమ్మవారి సామాజిక వర్గాన్ని కానీ, రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ వీరెవరిని ద్వేషించకూడదు, గొడవలు పెట్టకూడదు. చాలా బ్రాడ్గా ఆలోచించి చాలా గొప్పగా ఆలోచించి వచ్చాను. కానీ ఈ రోజున నన్ను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని అమ్మేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. నేను విశ్వనరుండేను, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కులాల మధ్య చుచ్చు పెట్టలేను. నేను కులాలు బాగుండాలని కోరుకుంటాను. కుల రిజర్వేషన్లు, మండల్ కమిషన్లు, మాలమాదిక ఉప కులాలు, అస్తిత్వ పోరాటాలు, అల్పసంఖ్యాక దళిత కులాలు, ఇవన్నీ ఆలోచించి పరిస్థితులు చూసి ముఖ్యంగా రెల్లి కులాలు కానీ, డక్కలి, మనకి మాస్టి, గుర్రం మల్లయ్యలు, నుల్క చందయ్యలు, 60కి పైగా కులాలు, గోసంగి, బైండ్ల, ఇలాంటి కులాలకి కనీసం ఆధార్ నుంచి రిజర్వేషన్ దాకా అన్ని సమస్యలే. ఉత్పత్తి కులాల నుంచే నిజమైన మేధావులు, ప్రపంచాన్ని అర్థం చేసుకుని మార్చగలిగే శక్తి ఉన్న మేధావులు ఉంటారు. అలాంటి వ్యక్తుల సమూహాన్ని నాయకులుగా తయారు చేయడానికి, వారందరికీ అండగా ఉండటానికి జనసేన ప్రారంభించారు.